సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే స్ట్రాంగేనా. మొత్తానికి మే 13 ఎన్నికలు అవడం తర్వాత నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటే స్ట్రాంగ్ రూములు స్ట్రాంగ్గా ఉన్నాయా అని ప్రజల్లో ఒక తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరి ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ కంట్రోల్లో ఉన్నా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నా, పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పినట్టు చేసినా కూడా మరి మే 13 జరిగిన ఇన్సిడెంట్స్ మరి ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేరు. మరి అంత స్ట్రాంగ్గా అంత పకడ్బందీగా మేము ఒక సమస్యాత్మక ప్రాంతాల్లో మేము ఎక్స్ట్రా కేంద్ర బలగాలు నియమించామని ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా మరి కొన్ని చోట్ల పల్నాడు కానీ, మాచర్ల, నరసరావుపేట, తర్వాత ఓ పక్కన తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం కానీ ఇన్సిడెంట్స్ చూసుకుంటే మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకని ఆ ఘర్షణలో నియంత్రించడంలో ఫెయిల్ అయింది అని ఒక ప్రజలు తీవ్రమైన చర్చ జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఓటింగ్ అయిపోయింది, ఎంతమంది సమక్షంలో, ఎంతమంది పోలీసు అధికారులు కానీ ఇంతమంది సమక్షంలో కూడా మరి పల్నాడులో మరి 4 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళడం, ఈవీఎంలు ధ్వంసం చేయడం చూస్తే మరి ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించిన అరెస్టు చేస్తామని హడావుడి చేసినా కూడా చివరికి కోర్టు బెయిలీ కోర్టు 6 వరకు అరెస్టు చేయొద్దని చెప్పిన నేపథ్యంలో మరి ప్రజల వరకు కూడా మరి ఇప్పటివరకు ఈ వ్యవస్థల మీద నమ్మకం సన్నగిలినట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క మరి ఓటు ఆయుధాన్ని దాని యొక్క ఈవీఎంలలో భద్రపరిచారు, ఈవీఎంలను కూడా సేఫ్ సైడ్గా కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని చోట్ల స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు, మరోపక్కన పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఒక ఈవీఎంస్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మరి దీనికి కూడా 3 అంచెల భద్రత కల్పించాము మేము, చాలా దీనికి సేఫ్టీ ప్రికాషన్స్, సీసీ కెమెరాలు, పోలీస్ అధికారులు, వ్యవస్థ ఇవన్నీ కూడా మేము చాలా పటిష్టంగా మేము దీని మీకు ఫుల్ స్ట్రాంగ్గా ఉంచామని, స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత ఉంచామని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నా కూడా ప్రజల్లో మాత్రం కొన్ని సందేహాలు అనేది వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరి ఇప్పటివరకు కూడా స్ట్రాంగ్ రూముల దగ్గర సంబంధించిన అంశంలో మరి అంటే రేపు జూన్ 4 కౌంటింగ్ ఉంది కాబట్టి ఒక పక్కన అభ్యర్థులందరూ కూడా మరి ఎవరైతే ఏజెంట్లని ఎవరెవరు నియమించుకోవాలి, ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కానీ ఈవీఎంల యొక్క అంశంలో కానీ, తర్వాత వీవీప్యాట్ అంశంలో కానీ వాళ్ళకి ఒక అవగాహన అంటే ఎలాగ కౌంటింగ్ చేస్తారు, ఈ యొక్క అవగాహన సంబంధించిన అంశంలో మరి పార్టీల నాయకులందరూ కూడా ఏజెంట్లని అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని ఏజెంట్లుగా నియమించుకోవాలి, ఆ అంశంలో కూడా ఈ ఎమ్మెల్యే ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఏజెంట్లను ఎవరెవరు నియమించుకోవాలి, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళు ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా పై అధికారికి దీనిపైన డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో ఎలా చర్చించాలి అన్న అంశంలో కూడా మొత్తానికి ఎమ్మెల్యే అభ్యర్థులకి వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. మరి ఇలాంటి విషయంలో కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో పార్టీల అభ్యర్థులు మరి ఇప్పటివరకు పోలింగ్ బూత్తుల్లో మే 13 పోలింగ్ బూత్తుల్లో ఏజెంట్లను కూడా కిడ్నాప్ చేసిన ఆ సంఘటనలు మనం చూసాం. మరి రేపు జరిగే కౌంటింగ్ సంబంధించినప్పుడు ఏజెంట్లను కూడా ఏమన్నా వాళ్ళ మీద అటాక్ చేస్తారా, మరి దానికి సంబంధించిన భద్రత ఏంటి, మరి ఇంతకుముందు భద్రత అనేది మరి ఎక్కడ కనబడలేదు, వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన దాడులు చేయడం, టీడీపీ ఏజెంట్ల మీద దాడులు చేయడం, కొన్ని చోట్ల రిగ్గింగ్ అంశం కానీ, ఏజెంట్లు కనుక ప్రశ్నిస్తే ఏజెంట్ల మీద దాడులు చేయడం కానీ చాలా సంఘటనలు చూసాం మనం. ఈ ఒక్కొక్కటి వీడియోస్ బయటకు వస్తున్నాయి, మే 13 జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అసలు ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్స్లో అనేది చాలా క్లియర్ కట్గా ప్రజలకి ఒక వీడియోస్ రూపంలో బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో రేపు కౌంటింగ్ రేపు జూన్ 4 కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి మరి ఆ రోజున ఈ కౌంటింగ్ జరిగిన తర్వాత అనౌన్స్మెంట్ విషయంలో కానీ కౌంటింగ్ విషయంలో కానీ ఏమైనా తేడాలు వస్తే, అక్కడ ఏమైనా దాడులు కానీ ఘర్షణలు కానీ జరిగితే మరి ఎలక్షన్ కమిషన్ ముందస్తుగా అంటే మే 13 జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని మరింతగా భద్రత కానీ రక్షణ కానీ కల్పిస్తే ఏజెంట్లకు కానీ అక్కడ ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ యొక్క కార్యకర్తలకు కానీ మరింత రక్షణ కల్పిస్తే చాలా కాన్ఫిడెంట్గా ఓటింగ్ కౌంటింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. ఒక ఏపీ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఈ స్ట్రాంగ్ రూములు స్ట్రాంగ్గా ఉన్నాయా అన్న అంశంపై కూడా ఉన్న ఆ డౌట్స్ అన్నీ కూడా పటాపంచులు చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా అనేది భద్రతమైన ఒక భద్రత విషయంలో కానీ ఒక రక్షణ కల్పిస్తే కనుక ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి స్ట్రాంగ్ రూములు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి, 3 అంచెల భద్రత, ఎలక్షన్ కమిషన్ చేసిన వ్యాఖ్యలు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది మనకి మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, మరి ఈసీ చెప్తున్నట్టు స్ట్రాంగ్ రూములు నిజంగానే స్ట్రాంగ్గా ఉన్నాయా? ఎందుకంటే లాస్ట్ టైం పులివర్తి నాన్నగారు స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్తే అక్కడ అటాక్ చేశారు. మరి స్ట్రాంగ్ రూముల దగ్గరికి ఎవరిని కూడా ఎలో చేయకూడదు, మళ్ళీ అన్ని రూల్స్ ఉన్నా కూడా అక్కడ రూల్స్ని బ్రేక్ చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు జూన్ 4 ఎలా ఉండబోతోంది, పరిస్థితుల మీద చాలామంది ప్రజలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు, దీనికి ఈసీ ఎలాంటి భరోసా కల్పించబోతోంది సురేష్ గారు?
సీతారామరాజు గారు, ఇంకా మీకు తెలుసు కౌంటింగ్ కేక 9 రోజులు, 9వ రోజు అంటే 8 రోజులు మాత్రమే ఉంది. అయితే ఎందుకు స్ట్రాంగ్ రూమ్లో దానికి సంబంధించి అనుమానాలు అంటే ముందుగా చూద్దాం. అసలు మొత్తం మీద 175 అసెంబ్లీ నియోజకవర్గం, అదేవిధంగా సైమల్టేనియస్గా లోక్సభకు సంబంధించి పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 326 జిల్లాల్లో 380 స్ట్రాంగ్ రూమ్స్లో ఈ ఈవీఎంలు ఆ పోస్టల్ బ్యాలెట్ని అక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. సో ఒక్కొక్క జిల్లాలో ఒక రకం. ఇప్పుడు శ్రీకాకుళంలో 16, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు ఇలాంటి జిల్లాల్లో 16 స్ట్రాంగ్ రూములు. అంటే ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు, 26 జిల్లాల్లో 26 డిజిగ్నేటెడ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కదా, ప్రధానంగా ఇందులో యూనివర్సిటీలు, కాలేజీలు ఇలాంటి వాటికే సెలెక్ట్ చేశారు. అక్కడ ఉన్న స్ట్రాంగ్ రూమ్లో 350 స్ట్రాంగ్ రూములు, అంటే ఇలాంటి జిల్లాలు శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల 16 స్ట్రాంగ్ రూములు ఉంటే విజయనగరం, తర్వాత విశాఖపట్నం, తర్వాత కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి ఇలాంటి దగ్గర, వెస్ట్ గోదావరి ఇలాంటి 14 స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. అందులోనే ఈవీఎంలు భద్రపరిచారు. అయితే ఎందుకు దీని మీద ఆందోళన ఓటర్ల పరంగా, అంటే పార్టీల పరంగా ఏంటంటే, అక్కడ మీకు తెలుసు మనకు అక్కడ తిరుపతిలోనే పులిపర్తి నాన్నగారు, అంటే అక్కడ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఆయన తనిఖీ పరిశీలించి వెనక్కి వెళ్తున్న సంబంధించిన దాడి జరగడం, ఇక్కడ విజయనగరంలో ఆ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఆ తరలింపు, తర్వాత ముందుగానే ప్రతిపక్షాలకు చెందిన మనకి పార్టీల అభ్యర్థులకి సమాచారం లేకుండా అక్కడ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన స్ట్రాంగ్, అంటే ఆ స్ట్రాంగ్ రూమ్లను తెరవడం, దాని మీద వివాదాలు రావడం నేపథ్యంలో ఇది జరిగింది. అయితే ఇమ్మీడియట్లీగా పోలీసులు కానీ అధికారులు కానీ ఇటు ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది, అది చెప్పింది. ఇప్పుడు విజయనగరం ఉంది. ఇప్పుడు విజయనగరంలో మొన్న నిన్న ఎస్పీ గారు తనిఖీ చేసి మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం, దీంట్లో ఎలాంటి డీవియేషన్ ఉండొద్దని స్పష్టంగా ఆదేశించి స్వయంగా తనిఖీ చేశారు. అదేవిధంగా తిరుపతిలో కూడా అట్లే చేసి ఎక్కడికక్కడ కూడా మూడంచెల భద్రత వ్యక్తం చేశారు. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఇటు ఓటర్లో కానీ ఇటు పార్టీల్లో కానీ అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న దగ్గర ఏదైనా మ్యానిపులేట్ చేసి దాని ఓట్లు అటు ఇటు చేస్తారా అనేది ఒక ఆందోళన. అంటే పోస్టల్ బ్యాలెట్ ఒకటి, ఈవీఎంలు ఒకటి. అందుకని నిన్న ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన ఒక సూచన నుండి ఒక మార్గదర్శకం అనుకుంటే పార్టీలకి, అభ్యర్థులకు ఒక సూచన చేశారు. ఏంటంటే 17C అంటారు. 17C అంటే ఏంటంటే, ఏ పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి మొత్తం మీద డేటా అంతా కూడా, మొత్తం మీద ఒక అసెంబ్లీ నియోజకవర్గాలని, లోక్సభ నియోజకవర్గాలని ఆ 17C అనేది ఉంటుంది. ఆల్రెడీ అవి అభ్యర్థులకు ఇచ్చారు కాబట్టి ఎవరైతే ఈ కౌంటింగ్ పోలింగ్ కౌంటింగ్కి వెళ్తారో ఆ ఏజెంట్లు ఈ 17C ఫామ్ తీసుకొని మీరు వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు కౌంటింగ్ చేసినప్పుడు ప్రతి రౌండ్లో ఈ 17C చెక్ చేసుకోండి. సో 17C అక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఓట్లు మారదన్నమాట. ఎన్నికల సంఘం చెప్పింది 17C 10 ఓట్లు ఉంటే ఆ 10 ఓట్లే అక్కడ ఈవీఎంలో ఉండాలి, 10 కంటే ఎక్కువ ఉంటే అది మారినట్లు. కాబట్టి మీరు ఈ 17C అనేది మారదు కాబట్టి మీరు తీసుకెళ్ళండి, ప్రతి రౌండ్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని ఆ రకంగా ఓట్లు మారలేదు అనేది మీరు స్పష్టంగా మీకు గుర్తించండి, ఎక్కడైనా మారితే అప్పుడు మీరు ప్రశ్నించవచ్చు, కాబట్టి మీరు ఆ జాగ్రత్త తీసుకోవడం చెప్పి ఇటు మనకి అభ్యర్థులకి, పార్టీలకి ఎన్నికల సంఘం నిన్న స్పష్టమైన సూచన జారీ చేసింది. ఇక పోలీసుల పరంగా అంతే, ఎందుకంటే సో ఇప్పుడు విజయనగరంలో ఒక ఆందోళన ఉంది. ఎందుకంటే ఆ పోస్టల్ బ్యాలెట్లో ఏదైనా అటు ఇటు జరిగిందేమో అని ఒక ఆందోళన, అందుకని అక్కడ మళ్ళీ కౌంటింగ్ రోజు ఏదైనా, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ముందుగా కౌంటింగ్ జరుగుద్ది, 9:30 ముందు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఏదైనా అక్కడ మనకి ఆందోళన కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పి అక్కడ కొంచెం కాషన్ చేసి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకని అదేవిధంగా అన్ని చోట్ల కూడా పోలీసులు పనిచేస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా ఎన్నికల సంఘం మరికొంత స్పష్టత ఇచ్చింది. సీతారామరాజు గారు ఏంటంటే, పోస్టల్ బ్యాలెట్లో అటెస్టింగ్ అధికారి సీల్ లేదని చెప్పి మీరు పోస్టల్ బ్యాలెట్ని అది తిరస్కరించడానికి అలాంటిది లేదని ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. తర్వాత ఆ పంపిణీ వాళ్ళ సీల్ సంతకాలు కానీ సీల్ దాని మీద సీల్ కానీ లేదని చెప్పి మీరు దాన్ని అలా తిరస్కరించకూడదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడు తిరస్కరించాలి? అసలు కొంతమంది ఓటు వేయకుండా ఖాళీ బ్యాలెట్ చేస్తే ఆ రకంగా బ్యాలెట్ పేపర్లో ఒకళ్ళ ఆ ఓటును తిరస్కరించవచ్చు, లేదంటే ఒకళ్ళకంటే ఎక్కువ మందికి ఓట్లు వేస్తే ఆ ఓటును తిరస్కరించవచ్చు, కానీ మిగతా లేదు. కానీ
ఒకవేళ అది గుర్తించడానికి వీల్లేని విధంగా ఉన్నప్పుడు మాత్రమే తిరస్కరించాలి. ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థుల్లో కానీ దీని స్ట్రాంగ్ రూమ్లో ఇవన్నీ అనుమానాలు ఏంటంటే, తర్వాత అభ్యర్థుల్లో కూడా ఒక ఆందోళన వ్యక్తం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ అనగా తిరస్కరించేస్తారు. ఎందుకంటే 2019లో 56,000 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరించారు. కానీ ఈసారి ఏంటి, 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు హోమ్ ఓటర్స్ కూడా ఉన్నారు కాబట్టి మొత్తం మీద 444,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఈ జాగ్రత్తలు తీసుకోండి, మీరు ఇవన్నీ చూడండి అని చెప్పి స్పష్టంగా కొన్ని చేశారు. అదే సమయంలో ఈ ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ఆ ఏజెంట్లకు ముందుగా అవగాహన ఉండాలి, అసలు ఈవీఎం ఏంటి, కంట్రోల్ యూనిట్ ఏంటి, తర్వాత మనకి వీవీప్యాట్ ఏంటి. ఎందుకంటే ర్యాండమ్గా వీవీప్యాట్ చెక్ చేస్తారు, అది ఆదేశం ఏంటంటే ఎన్నికల సంఘం పోలింగ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ర్యాండమ్గా ఒక 5 పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్లు లెక్కించాలి. సో ఈ ఈవీఎం ఓట్లకి వీవీప్యాట్ ఓట్లకి 2 ట్యాలీ కావాలి. ఆ ట్యాలీ కాకపోతే అప్పుడు మీరు దాన్ని మళ్ళీ ఫిర్యాదు చేయొచ్చు, అక్కడ మరి ఏదో జరిగిందని మనం ఊహించాల్సి. కాబట్టి మీరు ముందుగా అది అవగాహన అనేది అవసరం అని చెప్పి, అదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఉంది, పోస్టల్ బ్యాలెట్ ముందుగా కౌంట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసిన తర్వాత ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన ఆదేశం ఏంటంటే, మెజారిటీ అనేది ఒక నియోజకవర్గంలో మెజారిటీ అనేది పోస్టల్ టోటల్ పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ ఉంటే మళ్ళీ అసలు అభ్యర్థులు అడగక్కర్లేదు, ఆ ప్రిసైడింగ్ అధికారి లేకపోతే అధికారే రిటర్నింగ్ అధికారే తనంత తాను ఏదైతే రిజెక్ట్ చేశారో పోస్టల్ బ్యాలెట్లు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలి. సో ఒకవేళ చేయలేదనుకోండి ఈ ఏజెంట్లు దాన్ని క్వశ్చన్ చేయాలి, సో మీకు అసలు రూల్ ప్రకారం ఇలా ఉంది కాబట్టి మీరు రీవెరిఫికేషన్ చేయండి అని. సో అందుకని ఇలాంటి అవగాహన ఉండాలి అనేది చెప్తున్నారు. అందుకని ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా అదే పనిలో ఉన్నారు, ఎవరికి వాళ్ళకి అవగాహన కలిగించడం, గతంలో వెళ్ళి చెక్ చేసిన వాళ్ళకే దానికి ఈ రకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎలాంటి సందేహాలు అక్కర్లేదు, స్ట్రాంగ్ రూమ్లు స్ట్రాంగ్గానే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. బట్ ఏదన్నా తేడా కనుక మీకు ఉంటే అందుకని 17C అనేది మీరు తీసుకెళ్ళండి అని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. క్యాండిడేటు లేదంటే కౌంటింగ్ ఏజెంటు ప్రతి రౌండ్ మీరు చెక్ చేసుకోండి, ఓట్ల తేడా ఏమైనా ఉందా. ఇప్పుడు అక్కడ అనుమానం అదే కదా, స్ట్రాంగ్ రూముల్లో తారుమారు చేయడం అంటే అదే అంశం తారుమారు అని ఉంటుంది కాబట్టి. సో మీకు ప్రతి రౌండ్ మీరు చెక్ చేసుకోవడానికి ఆ రకమైన మీకు ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఆ 17C అనేది ఉన్న ఓట్లు ఎక్కడ మారవు, అవి అందులో ఉండవు. కాబట్టి ఇక్కడ ఏమైనా ఈవీఎంలో తేడా ఉంటే సో అక్కడ ఏదో జరిగిందని మనం భావించాల్సి ఉంటుంది కాబట్టి మీరు అవి తీసుకెళ్ళండి అని చెప్పి ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా నిన్న చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, స్ట్రాంగ్ రూముల్లో ఏదో జరిగిపోతుంది, లాస్ట్ మినిట్లో జరిగిపోతుందని అలాంటి చర్చ దానికి సంబంధించి ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఒక చర్చ అనేది ఉన్న నేపథ్యంలోనే ఈ విడుదల చేస్తున్నట్టుగా నిన్న వివరంగా ఇచ్చి, మీరు ఈ జాగ్రత్తలు పాటించండి, పోస్టల్ బ్యాలెట్లో ఈ పద్ధతి మీరు పాటించండి అని చెప్పి మీరు. అందుకని పోస్టల్ బ్యాలెట్లో కూడా అవగాహన ఉండాలి, 13A అని చెప్పని ఉంటుంది. అంటే ఇప్పుడు సర్వీస్ ఓటర్ అని ఎవరైనా కానీ నేను ఫలానా నియోజకవర్గానికి చెందిన ఓటర్ని, నా ఓటు ఇది అని అంటారు, దాన్ని డిక్లరేషన్ ఆఫ్ ఎలక్టర్ అంటారు, అది 13A అనమాట. ఈ 13B అనే ఒక కవర్ ఉంటుంది, అదేంటి, ఆ కవర్లోనే పోస్టల్ బ్యాలెట్ కవర్ ఉంటుంది, ఆ కవర్ ఇంటాక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోమని చెప్పి ఎన్నికల సంఘం చెప్తా ఉంది. సో అదే సమయంలో ఔటర్ కవర్ అంటే ఈ మొత్తం లోపల మళ్ళీ 13C అంటారు, సో ఆ కవర్ ఇంటాక్ట్గా ఉందా లేదా చూసుకొని, మీరు ఇప్పుడు విజయనగరంలో సందేహం వచ్చింది సో అలాంటప్పుడు మీరు ఇంటాక్ట్గా ఉందా లేదా చూసుకోమని చెప్పి కాబట్టి మీరు చేయండి. ఎక్కడైనా కానీ మీకు అనుమానం వస్తే ఇమీడియట్గా మీరు దాని దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది. ఆ రకంగా అభ్యర్థులు అవగాహనతో ఎన్నికల ఏజెంట్ల అవగాహనకి వెళ్తే సో ఈ స్మూత్గా జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం చెప్తుంది. సీతారామరాజు గారు రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.